నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొకమారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీశార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూన్ నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఈ నెలలో ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖును గురువుగారు ఇంతకాలం మట్టి మకర రాశిలో సంచారం చేస్తూ అక్కడ నీచిపడి ఉన్నాడు కాబట్టి ఆ సంచారం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అవి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి అంటే ముప్పయో తారీఖు కింద లెక్కేసుకోవచ్చు మనం అంటే నెలాఖరికి ఆయన మారుతున్నారు కాబట్టి ఆ రాశి యొక్క విశేషాలు ఆ గురువుగారు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశి మీద ఆ సంచార ప్రభావం ఉంటుంది అనేటువంటిది మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పినప్పుడు చాలా విపులంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది అని మనం చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం గురువుగారు మకర రాశిలో ఉన్నారు మకర రాశిలో ఉండేటువంటి ఈ గురువు యొక్క సంచారం కన్యా కన్యా రాశి దగ్గర నుంచి ఆయన ఐదింటి సంచారం చేస్తూ ఉన్నారు ఐదుంటి సంచారం అసలు ఈ రాశికి గురువు గురువు ఆయన ధనుర్ రాశి మీనరాశి అంటే నాలుగు ఏడు రాశులు అవుతాయి కన్యారాశికి నాలుగు ఏడు రాశుల అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఐదింటి సంచారం చేస్తూ మకర రాశిలో ఉన్నారు ఐదంటే సంతాన స్థానం కింద లెక్క వేసుకోవచ్చు ఇది మంచి శుభ పరిణామాలుగానే ఇస్తాడు ఎందుకని రజితమూర్తిగా ఆయన సంచారం చేస్తున్నాడు గురువు గారు కనుక గురు సంచారం గోచార రీత్యా జూన్ నెల మొత్తం కూడా కన్యారాశి రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు రైతమూర్తిగా సంచరిస్తున్నాడు కనుక శని ఎలా సంచారం ఉంటుంది శని గ్రహ సంచారం ఆయన కూడా మకర రాశిలోనే ఉన్నాడు అంటే ఐదింటే ఉన్నాడు ఐదింట రైతమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు శని కూడా అది గొప్ప విషయం మకర రాశిలో అంటే వాడు ఐదింటే సంచారం చేస్తూ ఉన్నాడు పంచమాధిపతి పంచమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా ముఖ్యం అంటే కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం అంటే వాడు ఐదులోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పిల్లలకి బాగా చదువు వస్తుంది ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పిల్లలకి మంచి చదువులు వస్తాయి అన్ని రకాలుగాను బాగా ఉంటుంది మరి అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది రాహు సంచారం ఈ యొక్క జూన్ నెల అంతా కూడా రాహువు రాహు యొక్క సంచారం మిథునంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి మిథునం మనం చెప్పుకునేటువంటి కన్యారాశికి పదో రాశి అవుతుంది అంటే రాజ్యస్థానం రాజస్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అదంత పెద్ద మరి అనుకూలమా సంపూర్ణమైనటువంటి అనుకూలం ఎందుకని రాహు మిథునంలో కన్యారాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక రాహు యొక్క అనుకూలం చాలా బాగా ఉంది ఈ కన్యారాశి వారికి పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అనుకున్న పనులు సాధించగలుగుతారు రాహు యొక్క సంచారం మూలంగా రాహు సువర్ణమూర్తిత్వ సంచారంతోగా ఈ కార్యక్రమాలని కూడా నెరవేర్చుకోగలుగుతారు కన్యారాశి వాళ్ళు కన్యారాశి వారికి గురువుగారు గారు రైతుమూర్తిగా ఉన్నాడు శని రతమూర్తిగా ఉన్నాడు రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు కేతు ధనురాశి ధనుర్ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏమిటి అన్ని బాగానే ఉన్నాయండి కన్యా రాశికి సామాన్యమా గురువు బాగున్నాడు శని బాగున్నాడు రాహు బాగున్నాడు కేతు బాగున్నాడు చాలా పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క సంచారం రజతమూర్తి సువర్ణమూర్తి ఆనందదాయకంగా ఉంది కానీ రాసుల్లోకి ఇంతవరకు కన్యారాశి చాలా బాగున్నట్టుగా నాకు అనిపిస్తుంది రవి సంచారం ఎలా ఉంది రవి రవి సంచారం ఆయన వృషభం మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి అంటే ఈ కన్యా కన్యా తొమ్మిది భాగ్యరాశి అయి భాగ్యరాశి తర్వాత మిథున రాశి అంటే పదే రాశి కాబట్టి ఈ సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది కన్యారాశి వాళ్ళకి ఎందుకంటే భాగ్యంలో సంచరిస్తున్నాడు తర్వాత మిథునంలో సంచరిస్తున్నాడు మిథున రాశికి అధిపతి బుధుడు రవి గురుద్ర కూడా పరమమిత్రులు కాబట్టి రవి సంచారం మొదటి పదిహేను రోజులు బాగా ఉంది సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది మొత్తం మీద జీవన్ నెల మొత్తం అంతా కూడా రవి సంచారం చాలా బాగా ఉన్నది ఇక బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడు ఎప్పుడు మిథున రాశిలోనే సంచారం అంటే స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు ఆ సంచారం మిథున రాశికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది అని మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు మీకు ఏది ముట్టుకుంటే ఏ గ్రహం తీసుకుంటే ఆ గ్రహమే చాలా బాగా ఉంది కన్యారాశి వాళ్ళకి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నది బుధ సంచారం కూడా చాలా బాగా ఉన్నది కాబట్టి ఇప్పుడు చాలా భాగం అన్నీ కూడా అందరూ కూడా యోగదాయకంగా ఉన్నారు భుజ సంచారం ఎట్లా ఉంది కుజగ్రహ సంచారం కుంభరాశిలో జరుగుతుంది అంటే కన్యా రాశికి కన్యా రాశికి కుంభరాశి ఉంది ఆరో రాశి కనుక గోచార రీత్యా కూడా గోచార రీత్యా కుజుడు రాశిలో సంచారం చేయడం అనేటువంటిది చాలా యోగదాయకమైనటువంటి అంటే ఆయనకి ఆరో స్థానంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు మరి పద్దెనిమిది తర్వాత దేంట్లోకి వెళ్తున్నాడు ఆయన మేనలోకి అంటే ఏడవ రాశిలోకి వెళ్తాడు కుజుడు అది సామాన్య యొక్క ఫలితాలు మొత్తం వ్యాపరాశి ఓవరాల్గా చూసుకుంటే జూన్ నెలలో కుజ సంచారం పర్వాలేదు కన్యా రాశి వారికి శుక్రుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు శుక్రగ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశి స్వక్షేత్రం శుక్రుడికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక కన్యా రాశి వారికి ఈ యొక్క భాగ్యాధి భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రగ్రహ సంచారం అత్యంత లాభదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు కాబట్టి ఇప్పుడు స్త్రీలకి కళాకారులకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం విద్యా గురుబలం అన్ని బలాలు బాగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి బాగా ఉంటుంది మంచి ర్యాంకులు వస్తాయి అలాగే వ్యవసాయదారులకి బాగా ఉంది మరి వ్యాపారస్తులకి అంతకంటే చక్కగా ఉంది వ్యాపారాలు బాగా సాగుతాయి ఈ కరోనా లాక్డౌన్ అన్నీ ఎత్తి ఎత్తేస్తే ఆ వాళ్ళకి కూడా ఈ జూన్ నెల నుంచి కూడా మళ్ళీ వ్యాపారాలు చక్కగా ప్రారంభమవుతాయి కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళకి తర్వాత వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉన్నది రవి అనుకూలంగా ఉన్నాడు గురువుగారు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అందరికీ కూడా చాలా బాగా మాసాధిపతులు ఏ విధంగా ఉంటున్నారు అని చెప్పిన మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఉత్తర ఉత్తరా నక్షత్రం అంటే రెండు మూడు నాలుగు పాదాలు ఈ కన్యారాశిలో ఉంటాయి కన్యారాశికి లో ఉండేటువంటి ఉత్తరా నక్షత్రానికి మాసాధిపతి శని అవుతాడు ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి అక్కడ అది కాదు ఇక్కడ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మాసం ప్రతి నక్షత్రానికి కూడా ఆ మాసానికి ఒక అధిపతి అయినటువంటి యొక్క గ్రహం ఉంటుంది ఆయన్ని పట్టుకోవాలి మనం ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి జూన్ నెలకి మాసాధిపతి శని అవుతాడు శని కాస్త కార్యక్రమాలన్నీ కూడా మందంగా జరుగుతూ ఉంటాయి అందుకోసం చెప్పనని ఈ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు చక్కగా శని స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని చదువుకోండి ఈ మూడు నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు కొద్దిగా అంటే ఈ భూ సంబంధమైనటువంటి విశేషాలు కొన్ని సంప్రాప్తంతో చేస్తాడు అలాగే కొన్ని ఎలర్జీ వ్యాధులు కూడా సంప్రాప్తి చేస్తాడు కాబట్టి అవన్నీ మనం లెక్కలోకి తీసుకోకుండా కుజుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటువంటి యొక్క మార్గాన్ని చూసుకోవాలి కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందే మార్గం చూడాలి కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అది ముప్పై మూడు శ్లోకాలుంటాయి చాలా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు ఎవరైనా సరే ఆది శంకరాచార్య వారు మన కోసమే ఆ మహానుభావుడు అందించి వెళ్ళారు అది కాబట్టి ఆ కుజుడి యొక్క దానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాతనేమో గురు స్తోత్రం చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి తర్వాత చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు దీంట్లో ఉంటాయి చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటే దానికి మాసాధిపతి ఎవరు అంటే బుధుడు మాసాధిపతి ఇప్పుడు దీనికి సో మాసాధిపతి గురుడు బుధుడు అయినాడు బుధుడు వ్యాపార యోగ్యత ఉంటుంది చనక వ్యాటికి చక్కగా చక్కని భోజనాలు ఉంటాయి మంచి ఆలోచనలు ఇస్తాడు యోగ్యత కలిగినటువంటి ఒక మనిషిగా తీర్చిదిద్దేటువంటి వాడు బుధుడు అనమాట ఎప్పుడు కూడా కాబట్టి చిత్తా నక్షత్రం రెండు పాదాల వారికి మాసాధిపతి బుధుడు కాబట్టి ఆ విష్ణు శాసనమ స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది వారికి అన్ని విధాలా చాలా బాగా ఉంటుంది తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి కలిసి వస్తుంది ఇప్పుడు మనం ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాలు మా సాధిపతులు చెప్పుకున్నా ఈ వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు సంఖ్యలు ఆది బోధ గురు శనివారాలు కలిసి వస్తాయి ఈ గ్రహ నవ నవగ్రహాలు కూడా లాభస్థానంలో అంటే ఏకాదశ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని కన్యా రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా జనా భవంతు స్వస్తి